గుంటూరు జిల్లా విజయపురి సౌత్ నాగార్జున సాగర్ లో లంచ్ స్టేషన్ లో పర్యాటక శాఖ జలవిహార నియంత్రణ కేంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యాటకుల కోసం మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. పర్యాటకుల భద్రత కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ పర్యాటకులతో బయలుదేరిన బోటుకు జీపీఆర్ఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసి రాకపోకలను టూరిజం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారన్నారు. ఈ బోటింగ్ కంట్రోల్ రూమ్స్ మనకి ఇక్కడ నాగార్జున సాగర్లో రిమోట్ ద్వారా సీఎం గారు ఇవాళ స్టేట్ మొత్తం ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి సిస్టమ్ తీసుకొచ్చారు. మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఉంది. ఒక ఎస్ఓపి ఇచ్చారు దీనికి. బోట్లన్నిటి కూడా లైసెన్స్ తీసుకోవడం, వాటన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయడం, వాటన్నింటినీ పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేయడం, బోటు బయలుదేరిపోయే ముందే దానికి సంబంధించిన టెక్నికల్ పర్సన్ అందరూ ఇన్స్పెక్షన్ చేసి అందులో అన్నీ ఉన్నాయా లేదా, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా, డ్రైవరు మంచిగా ఉన్నాడా లేకపోతే ఏమన్నా మత్తు మందులు సేవించున్నాడా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకొని పంపిస్తారు. అలాగే ఆ ప్యాసింజర్ రిజిస్ట్రేషన్ కూడా అందరి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అలాగే డిస్పాచ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న మేనేజర్ గారు పర్మిషన్ ఇవ్వాలి. డిపాచర్ అవ్వాలంటే ఇక్కడ నుంచి బోర్డు మేనేజర్ పర్మిషన్ ఇస్తేనే అది ఇక్కడ నుంచి బయలుదేరుతుంది బోర్డు. అంటే అదంతా సేఫ్గా ఉంది, ప్యాసింజర్కి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే మేనేజర్ గారు పర్మిషన్ ఇస్తారు. అలాగే డిపార్చర్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత కూడా అందరూ వచ్చారా లేదా అనేది మానిటరింగ్ చేసుకోవడం, ఇదంతా చాలా మంచి సిస్టమ్. ఇది మన ముఖ్యమంత్రి గారు మంచి సిస్టమ్ని ప్రవేశపెట్టారు కాబట్టి అందరూ ప్రజలందరూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.